ఎయిత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు ఇంటి సభ్యులు కూడా సేఫ్, అంటే నో ఎలిమినేషన్ కాదు, ఎలిమినేషన్ అయితే జరిగింది. ఏదైతే మనం ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది 100% అని చెప్పుకున్నామో ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ అయితే జరిగింది. కానీ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే కాదు, వాళ్ళు సేఫ్ అయ్యారు. మరి ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది నోయల్. నోయల్ ఆల్రెడీ అనారోగ్య కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. కానీ వచ్చేటప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్తో మళ్ళీ హౌస్లోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్ మేరకు ఆయన ఇక బిగ్ బాస్ హౌస్లో కొనసాగడం కరెక్ట్ కాదు అని ఈ వారం ఆయన్ని ఎలిమినేట్ చేశారు. గతంలో అనారోగ్య కారణంగా గంగవ్వని కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారు సాటర్డే ఎపిసోడ్లో. తర్వాత మళ్ళీ సండే ఎపిసోడ్లో సుజాతాని ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే ఆ వీక్ 2 ఎలిమినేషన్స్ జరిగాయి. ఇక ఈ వారం హెల్త్ ప్రాబ్లం వల్ల నోయల్ని ఎలిమినేట్ చేశారు. ఇక రేపు సండే ఎపిసోడ్లో ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తే ఈ వారం కూడా 2 ఎలిమినేషన్స్ అవుతాయి. అంటే 2 వీక్స్లో టోటల్గా 4 ఎలిమినేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఇక రేపు ఎలిమినేషన్ లేదు అని సమాచారం అందింది. అయితే ప్రతి వారం బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ ఇస్తారు అని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. ఇది అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే నోయల్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, తనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎవరు తనని మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకి ఒక రకంగా ఇది షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ ఈ విధంగా హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. మనందరికీ లైఫ్లో ఇంపార్టెంట్ మన హెల్త్ కాబట్టి, అంటే నోయల్ హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వచ్చాడు కాబట్టి ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. సో మనమైతే తొందరగా నోయల్ కోలుకోవాలని కోరుకుందాము. అయితే ఒక రకంగా చెప్పాలంటే నోయల్ ఎలిమినేట్ అవ్వడము అమ్మగారికి కలిసి వచ్చిందనే చెప్పాలి. అంటే ఇంకొక వారం బిగ్ బాస్లో ఉండే ఛాన్స్ అమ్మగారికి వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా ముందుగానే మీకు అందుతుంది.